తాతగారు అంత కష్టపడి టాప్లెస్ కారు పంపిస్తే ఆ ఎరా ఎలా ఉంది అంటే ఆ బాగుంది ఓకేలే అని చాలా ఎటకరంగా చెప్పారంటే ఏమా ఏంటి తడిసారు మీరు అంటే ఆ మీరు మాకు ఇచ్చిన కార్లో తడవకుండా వస్తామేంటి అంత బొక్కవే ఉన్నాయి అక్కడ మీ అందరూ మంచి కార్లోనే మాకే వేళ ఇచ్చారన్న నీకు ఇష్టం లేకపోయినా సెవెంత్ క్లాస్లో నుంచి బయటకు తీసుకొచ్చి తీసుకెళ్ళి హాస్టల్లో ఇస్తారంట చదువు పచ్చిగా చెప్పాలంటే సంకనాకిపోతా ఉంటారు కదండి దానికి బాగా చదువుకున్నానా కష్టపడు ఇలాంటివి చెప్పేవారు వాళ్ళు కుట్టేవారు కదా వాళ్ళని నన్ను ఎందుకు కొడతారు ఈవిడ ఓహో అంటే పక్కన ఉంటాను కాబట్టి కొడతాందా అమ్మ ఇదే టైము ఇక్కడ జంప్ అయిపోవాలి నేను డబ్బులు తినకూడదు అంటే హాస్టల్కి వెళ్ళిపోవాలి డబ్బులు తినకూడదు అంటే మనం హాస్టల్కి వెళ్ళిపోండి రియల్ లైఫ్లో ఇంతవరకు నువ్వు ఎవరికైనా కట్ చెప్పేసావా ఏ విషయంలో కట్ చేయాలి నీకు వాళ్ళు ఎవరైనా వేసారా కదా వేస్తారే నాకు పక్కన ఉంది కదా అని చెప్పి అది కూడా చేయలేదండి వేస్తారని చూసావు ఎప్పుడైనా అంటే నేను మొత్తం బాయ్స్ స్కూల్లో చదివాడండి అది ప్రాబ్లం నాకు చిన్నప్పుడు అమ్మ కొట్టింది అన్నా నాన్న ఎప్పుడైనా కొట్టారా కొట్టారు ఏ విషయంలో కొట్టారు నాన్నగారు కారు చాలా స్పీడ్కి వచ్చి బ్రేక్ కొట్టి స్కిడ్ అయింది ఇంట్లో ఆగింది మా అన్న గెస్ట్ చేశాడు ఆయన స్మెల్ వచ్చింది ఇమీడియట్ గా వెళ్ళిపోయి బాత్రూమ్ లాక్ వేసుకున్నాడండి వచ్చి పాటే మేము నమ్మరండి బ్లాంక్ అవుట్ అప్పుడు తీరా చూస్తే అప్పుడు మెల్లగా మా నాన్నగారు భయ బాత్రూమ్ నుంచి అలా బయటకు వచ్చి అంత అయిపోయింది కదా నాన్నగారు ఇస్ అ వెరీ డెడికేటెడ్ పర్సన్ టు హిస్ ఫాదర్ అండి ఐ వాజ్ నెవర్ దాట్ పూరి జగన్నాథ్ గారు ఒక 8 కిలోమీటర్స్ పరిగెట్టించారంట ఏంటది దట్ వాస్ అ చేజ్ సీక్వెన్స్ అండి చేజింగ్ అది చేజింగ్ అచ్చా పరిగెత్తిస్తూనే ఉన్నారని ఆ సినిమాకే కదా 8 ప్యాక్స్ 8 ప్యాక్ నా వల్ల కాలేదు కొంచెం మిస్ అయింది ఆయన అన్నాడు ఏమయ్యా 6 ప్యాక్ వచ్చింది కదా జాన్ అబ్రహం లాంటి సాంగ్ వేద్దావా సినిమాలో అన్నారు అమ్మ వద్దు సార్ అలాంటి పనులు చేస్తారు బాబాయ్ తమ్ముడు నీ కాంబినేషన్ మీ ముగ్గురు కాంబినేషన్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ముగ్గురు చేసే టైం అప్పుడు నేనేం చేస్తాను నా సినిమాలో ఐటమ్ సాంగ్ జస్ట్ ఎంట్రీ వచ్చే అలా వచ్చే సాంగ్ చేసి వెళ్ళిపోతాను అక్కడ రొమాంటిక్ పాట వస్తుంది ఎందుకు అంత సిగ్గుపడిపోతున్నాను నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి చేయడానికి ఆ టైంలో ఎవరిని పంపిస్తా లేదంటే నీ బదులు అదే అది ఎదగా అలాంటి ఆస్కార్ ఉంటే మిమ్మల్ని పంపించేస్తాను సార్ నేను కాదు కాదు కళ్యాణ్ రామ్ ఈ సినిమా ఎంత మంచి వాడు ఇది ఫ్యామిలీ సినిమా అంటున్నాం ఏంటి ఫ్యామిలీ సినిమా పక్క వాళ్ళని వాళ్ళకి ఏమైనా అవసరం అయితే మనం హెల్ప్ చేయగలిగితే చాలు అనే ఒక హోల్ ఎలిమెంట్ ఆఫ్ ఫిల్మ్ అందుకే ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం స్టేట్మెంట్ సాంగ్లో ఉంటుంది ఓ కొంచెం పాలు పంచుకుందాం